కరెంట్ కోతలు లేని చోట లేదు కరెంట్ బిల్లులపై ప్రభుత్వాన్ని తిట్టని నోరు లేదు ఈ రెండు జరగని ఊరే లేదు అర్థమైందా సైకో జగన్ అర్థమైందా సైకో జగన్ అంటున్నా మళ్ళీ ఒకసారి చూడండి కరెంట్ కోతలు లేని చోట లేదు కరెంట్ బిల్లులపై ప్రభుత్వాన్ని తిట్టని నోరు లేదు ఈ రెండు జరగని ఊరే లేదు అర్థమైందా సైకో జగన్ అర్థం కాకపోతే బంగాళ ఖాతాలో కలిపేస్తారు ప్రజలు నిన్నే అవునా కాదా అని మనం అడుగుతున్నా ఇలాంటి తప్పుడు విధానాలు చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క మద్యం ఎంత కమ్మగా చెప్పాడే ఇప్పుడు ఈరోజు మీరు చూస్తుంటే ఎక్కడ చూసినా 60 రూపాయలు క్వార్టర్ బిల్లు క్వార్టర్ మద్యం ఎంత ఇప్పుడు 200 300 వచ్చేసింది అవునా కాదా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పావా లేదా మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగని చెప్పావా లేదా ఇప్పుడు నువ్వు మద్యపాన నిషేధం చేస్తున్నావా మద్యపానాన్ని తేకట్టు పెట్టి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావా లేదని అడుగుతున్నా నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా ఏ తమ్ముళ్ళు నీకు రోషం ఉందా అని అడుగుతున్నా నీకు అందరికీ ప్రజలు చెప్పాలి ఆ రోజు చెప్పిన మాట మద్యపాన నిషేధం పెట్టకపోతే నేను మీ దగ్గరికి రాను ఓటు అడగను అని చెప్పిన పెద్ద మనిషి నన్ను గురించి విమర్శిస్తారా మీరు ఇప్పుడు సమాధానం చెప్పి ఈ ఏం చేయాలి ఆ ఫ్యాన్ ని మనం ఏం చేద్దాం అందుకే తమ్ముళ్ళు నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ప్రతి ఒక్క ఇంట్లో గాని ఏ మందు షాపు పోయినా జగన్ రెడ్డి తిట్లే తిట్లు అవునా కదా బూతులే బూతులు పాపం ఓం ప్రకాష్ ఇట్లనే కోపంతో మాట్లాడు ఆ పార్టీకే పనిచేసాడు పుంగునూరులో 3వ రోజు మొత్తం ఇంట్లోనే ఉరేసి అతను చంపేశారు ఇంతవరకు న్యాయం జరిగిన భూమి భూమి వచ్చింది ఎక్కడా లేని ధరలు ఇక్కడే ఉన్నాయి వెరైటీలు ఉన్నాయి తమ్ముళ్ళు ఇది తాగితే నేరుగా పైకి వెళ్ళిపోతారు ఆ పరిస్థితిలో ఉంది ఆరోగ్య సమస్యలు అన్ని వచ్చే పరిస్థితికి వచ్చింది అందుకని ఇదే కాదు ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి మొత్తం ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని సమస్యలు ఉండాలనో అన్ని సమస్యలు వచ్చే పరిస్థితికి వచ్చాం ఆర్టీసీ రేట్లు పెరిగిపోయినాయి రోడ్లు పాడైపోయినాయి బిల్డింగ్లు గట్టిన బిల్డింగ్లు కూలిపోతున్నాయి ఇరిగేషన్ ఎత్తిపోయింది అన్ని జగన్మోహన్ రెడ్డి ఒక ఫేక్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య గొడ్డలి కోటు ఎవరి మీద పెట్టాడు కోడి కట్టి డ్రామా పాపం అమాయకుడు ఆ కోడి కట్టి స్వీమింగ్గా జైల్లోనే ఉన్నాడు 5 ఏళ్ళు అయిపోయింది ఏం చెప్పాలి తమ్ముళ్ళు పింక్ డైమండ్ ఏమైందని అడుగుతున్నా ఇంకో పక్క ఒకే వర్గానికి డిఎస్పీలు ఇచ్చామన్నారు బుద్ధి కూడా లేకుండా అది తప్పుడు ప్రచారం చెప్తే మాట్లాడలా పోలవరం అన్ని గ్రామాల్లో చెప్పాలి ప్రతి ఒక్కరికి చెప్పాలి మన రాజధాని పోలవరం అది నిర్మాణం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీలు అందరికీ చెప్పాలి పోలవరం గోదావరిలో ముంచేశారు మళ్ళీ ఆ పోలవరాన్ని కట్టే బాధ్యత పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీతో మీరు చెప్పాలి నదుల అనుసంధానం కూడా చేస్తాం అదే మాదిరిగా ఇండస్ట్రీస్ వస్తాయి మళ్ళా పెట్టుబడులు వస్తాయి అందుకని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా చూసినప్పుడు యువగడ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది రాబోయే రోజుల్లో సైకిల్ అన్స్టాపబుల్ బ్రేకులు కూడా ఉండవు ఇంకా బ్రేక్ వేసే పనే లేదు
प्रत्येक निजर्ग सैकिल अमरावती की रावाले अदे जय सैकिल अमरावती की पंपी మిమ్మల్ని ఏ విధంగా గౌరవించాలో గౌరవించే బాధ్యత నాదని ఒకసారి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఇవన్నీ జరిగితే తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు ప్రజల కోసం ఒక పద్ధతి ప్రకారం పనిచేసిన పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దోపిడీ పార్టీ, ప్రజల రక్తాన్ని తాగిన పార్టీ, దొంగల పార్టీ. మామూలు దొంగలు కాదు, గజ దొంగలు కూడా కాదు, బందిపోటు కూడా కాదు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడంలా. మొత్తం ఏది దొరికితే అది మింగేసి తిమింగలాలు కూడా తక్కువే, ఆనకొండలు కూడా తక్కువే. అలాంటి దుర్మార్గులు వీళ్ళు. కానీ ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తున్న వల్ల ఎలక్షన్లు వస్తాయని నేను ఒకటే చెప్తున్నా. ఎన్నోసార్లు ఎంక్వైరీ చేశారు, ఏమీ తీకలేకపోయారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నిప్పులాగా పనిచేస్తాం, ఇష్టానుసారంగా మాట్లాడితే ఆధారం లేని ఆరోపణలు చేస్తే ఎవరు దానికి చెప్పాలి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నేనే చెప్పాను, టెక్నాలజీ తీసుకొచ్చాం, డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చా. 500, 1000, 2000 రూపాయలు కూడా రద్దు చేసేయమని పదే పదే డిమాండ్ చేసిన వ్యక్తిని నేనే, డిమాండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ అవినీతి పోవాలంటే, ఈ అవినీతి పనుల యొక్క ఆట కట్టించాలంటే మొత్తం పెద్ద పెద్ద నోట్లన్నీ చేసి పేదవాడికి న్యాయం చేసే పరిస్థితి రావాలి. పేదరికం లేని సమాజాన్ని చూడాల్సిన అవసరం ఉంది, అప్పుడే ఈ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను, ప్రజల్లో 45 ఏళ్లుగా ఎప్పుడో చూడటువంటి వ్యతిరేకత ఉంది అవునా కాదా? మీరు పోయి మాట్లాడితే మీకు అర్థమవుతుందా లేదా? మామూలు వ్యతిరేకత కాదు, ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది, కోపం కూడా ఉంది. జగన్ పని అయిపోయింది, ఇంటికి పోవడం ఖాయం. మీరు కూడా ఓవర్ కాన్ఫిడెంట్ కావద్దు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల అనర్హుడు, చిత్తు చిత్తుగా ఓడిస్తామని శపథం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.